Hello everybody, welcome back to my channel Lakshmi Gaari Ammayi. Andaru safe ga intlone undandi, baitiki matram please assal vellakandi, avasaram unte tappa. So ee roju video vachesi nenu indulo nunchi meeru elanti information expect chesthe matram meeru choosi waste, endukante deentlo em information undadu. It's more like a personal video ane cheppochu. నేను మా మమ్మీకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఈరోజు మా మమ్మీ బర్త్డే. మా మమ్మీ అంటే నా పేరు, నా ఛానల్ పేరు మీరు చూడండి, లక్ష్మి గారి అమ్మాయి అని ఉంటుంది. లక్ష్మి అండి మా మమ్మీ. ఈరోజు మా మమ్మీ బర్త్డే అన్నమాట. మమ్మీ విష్ యూ అ వెరీ హ్యాపీ క్వారంటైన్ బర్త్డే. బై ద వే, నేను క్వారంటైన్ బర్త్డే నాతో స్టార్ట్ అయింది. నువ్వు ఎండ్ చేస్తావో లేదో, మళ్ళీ బబ్లు కూడా క్వారంటైన్ చేసుకోవాల్సి వస్తుందేమో. సో ప్రస్తుతానికైతే నేను నాకు మా మమ్మీకి ఉన్న బెస్ట్ మూమెంట్స్, కొన్ని పిక్చర్స్ని షేర్ చేస్తాను. సో లెట్స్ వాచ్. అండ్ మమ్మీ వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. ఇది మా మమ్మీ 10th ఆర్ ఇంటర్లో ఉన్నప్పటి ఫోటో అన్నమాట. సర్టిఫికెట్స్ పైన పెట్టుకుంది, బాగుందని చెప్పి ఎప్పటికి ఉండాలని తీసుకున్నా నేను. ఇది డిగ్రీలో ఉన్నప్పటి ఫోటో. ఇది వెన్ షీ వాస్ క్యారింగ్ మీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దిస్ ఈజ్ ఆన్ మై సెకండ్ బర్త్డే. ఇంకొక పిక్చర్, దిస్ వన్ వెన్ వీ ఫస్ట్ విజిటెడ్ షిరిడి అన్నమాట. సో ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ అండ్ డాడీ మీ ఇద్దరికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వాల్యూ ఇంకెక్కువ అర్థమైంది. మీరు పక్క, అంటే నేను ఏదైనా కోల్పోయినప్పుడు తెలుస్తుంది అంటారు కదా, నేను ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీకి అంతగానం ఏమి హెల్ప్ కూడా చేయకపోయేదాన్ని, మొత్తం ఒక్కతే చేసుకునేది. ఇక్కడ నేను కొంచెం చేసుకొని ఓ తెగ చేసేసాను అని ఫీల్ అయిపోతుంటా. కానీ ఎవ్వరం హెల్ప్ చేయకుండా కూడా మమ్మీ ఇల్లు అంతా మమ్మీ చేసుకుంటుంది, ఇంటి పనంతా మమ్మీ చేసుకుంటుంది. సో ప్లీజ్ ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు మీ మమ్మీకి హెల్ప్ చేయండి. మనకి కనిపించే అంత ఈజీ కాదు వాళ్ళ జాబ్ అది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి. అండ్ ఇది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు. అండ్ నేను అక్కడ ఉన్నప్పుడు ఏదంటే షాపింగ్కి కానీ, నార్మల్గా సినిమాలకు కానీ ఇష్టం వచ్చినప్పుడు, అంటే మరీ అంత ఖర్చు చేసేదాన్ని కూడా కాదు, కానీ అట్లీస్ట్ ఉన్నాయా అని అడగకుండా డైరెక్ట్గా నాకు ఇంత కావాలి అని చెప్పి అడిగేదాన్ని. అవి ఏ నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు ఇవ్వడానికి మా డాడీ మమ్మీ ఇద్దరు ఎంత కష్టపడి ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది నాకు. సో నేను ఏం లేదు, నా కోరిక మీరు నన్ను చూసుకున్న దాంట్లో నేను మిమ్మల్ని ఒక 20% చూసుకున్నా చాలు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ డాడీ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్.